జగన్ వాళ్ళు బాగున్నారు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఇస్తాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే వస్తూ ఉండరు, పోతూ ఉండరు పరిస్థితులు. అది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇంతమంది పరిస్థితి? ఇంతమందికి వాలంటీర్ ఉంటే బాధ్యతగా వచ్చిస్తుంది, వాలంటీర్ లేనప్పుడు బాధ్యతలు ఎట్లా వస్తాయి? ఎవరు ఫోన్లో చేసుకుంటూ ఉంటాం. పథకాల్లో మీకు నచ్చినవి చెప్తారా? ప్రజలకి రీచ్ అవుతుంది పథకాలు పర్వాలే, అప్పటికైనా మేలే ఇప్పుడు అయితే పథకాల వల్ల నష్టమేమి లేదు. 10 రూపాయలు 10 రూపాయలు బాగానే ఉండదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ఏం అన్యాయంగా ఏం తొలగిస్తా, పక్కా ఉన్నవాడు గుండి ఇచ్చారు, లేనివాడు పెరిగిపడ్డాడు. 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామంటున్నారు 20వ తారీఖు. 20వ తారీఖు అంటే 30 లక్షలు అంటే నెర లేని వాళ్ళకి ఇస్తున్నారు, వాలంటీర్ లేదంటే ఉన్న వాళ్ళు కూడా రాసినారు. ఉన్న వాడికి రాస్తే అట్లా ఇవ్వడం తప్పు కదా. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇచ్చిన రాసి పెట్టేసి లంచం తీసుకుంటున్నారు కొంతమంది. అవి వెరిఫికేషన్ పెట్టాలా? ఇంకొక పిల్ల ఇంకొక క్వాలిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేస్తే నీకు నిజంగా పెళ్లి కానప్పుడు నీకు కట్టిస్తారు పట్ట. పెళ్లి లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు. ఫ్యామిలీ నెర లేనివాడికి 200 బిల్డింగ్ ఉండదు, వాళ్ళ కూతురు ఉందని వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు కొంతమంది. అవి వెరిఫికేషన్ జరుగుతున్నాయి, ఆల్రెడీ పిటిషన్లు పెట్టడం. లేనివాడికి ఎంతమందికి అని ఉన్నవాడికి ఊడికి వస్తున్నారు. ఇప్పుడు టీడీపీ తరఫున వస్తే పనబాక లక్ష్మి గెలిచే అవకాశం ఏమైనా సమస్య లేదు, ఏడొస్తుంది అసలు పనబాక లక్ష్మి గెలిచే సమస్య లేదు. పోయినసారి కూడా ఓడిపోయినారు, పోయినసారి ఓడిపోయింది, ఆ సానుభూతులు లేవు. ఇప్పుడు రోజులు మారిపోయి కాలం పోయింది. అప్పుడు ఒకప్పుడు అది ఇది అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ డౌన్ అయిపోయింది. బలాలు ఉండే బలం అంతా ఇక్కడికి వెళ్ళారు, వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి అది రొంత డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే అండి వెంకటగిరి ఎమ్మెల్యే ఎత్తుకుంటే అంత ఇది ప్రజలేమిలే వస్తాడు, కనపడతాడు, చూస్తాడు, పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. అది ప్రజల సమస్య అని వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్? చేస్తున్నాడు, వచ్చినప్పుడు చేస్తాడు, రానప్పుడు నెల్లూరులో ఉంటాడు, ఇక్కడ ఉన్నప్పుడు ఫర్మాలజీ చేసి పోతూ ఉంటాడు వచ్చినప్పుడు. చంద్రబాబు చూస్తేనేమో రాజధాని అమరావతి అంటారు, జగన్ 3 చోట్ల అయితే డెవలప్ అంటారు, మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది? మా ఉద్దేశం భారతదేశం అంటే 3 దానంటే మోడీ అప్పుడు శంకుస్థాపన చేశాడు కాబట్టి అందరూ ఆడే పెట్టాలని కొంతమంది అంటారు. ఆస్తులు ఉన్న వాళ్ళు అక్కడ కావాలంటారు, ఆస్తులు లేని వాళ్ళు ఎక్కడ పెట్టినా అన్ని దగ్గర పెడితే అంతా డెవలప్మెంట్ అవుతుంది. 3 దగ్గరలో అయితే 10 మంది ఉద్యోగస్తులు పెరుగుతారు. తెలంగాణలో బీజేపీ వచ్చింది, ఇక్కడ అవకాశం ఏమైనా ఉందా? బీజేపీ వచ్చే సమస్య మన రాష్ట్రంలో, ఈ తెలంగాణ కాదు మన ఇక్కడ, ఈ మన ఆంధ్ర రాష్ట్రం అంటే అది తెలంగాణ సపరేటు. మన రాష్ట్రంలో బీజేపీ ఒక సీటు రావాలన్న కష్టం, ఒకటి రెండు కూడా ఉండవు, ఒకటి అర్రా ఉండొచ్చు, లేదంటే రావు. దానికి ఒకటే సింహాలు కూడా చూసేవాళ్ళు ఉండవు. జనసేన పార్టీ అంటే సానుభూతిగా వస్తే ఒక రకంగా కొన్ని కొన్ని దగ్గర కొట్టచ్చు, దానికి పూర్తిగా అవకాశం చెప్పలేం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన వైసీపీకి పోటీ అవుతుందా? ఎక్కడ పోటీ అవుతుంది, దాని పని దాంది, దీని పని దీంది, అర్థమైందా? కానీ జనసేనకి వేసేవాళ్ళు మొన్న కూడా ఏకి ఆపకుండా వేసిన వాళ్ళు వేశారు, 70% క్యాస్ట్ ఫీలింగ్తో వేశారు. కొంతమంది ఇంక ఎమ్మెల్యే టికెట్లు బట్టి ఉంటుంది, అట్లా కొద్ది కొద్దిగా అటు ఇటు అని అంత ఎంతో ప్రతిపక్షంలో ఉండబోతాడు కొద్దిగా. రేపు టీడీపీ కన్నా ఇది ప్రతిపక్షంలో ఉండబోతుంది. తాగేవాళ్ళు ఏమి తగ్గుతున్నారు, తాగేవాళ్ళు 200 కాదు 300 తాగే ఆపేదంటూ ఉండదు. నువ్వు ఎంతన్నా మొత్తం మీద తగ్గారు, ముందు తాగడం తగ్గిపోయారు, ఆపేదంటే తెలివితేళ్ళు పెరుగుతున్నాయి జనాలకి. 1000 రూపాయలు మార్చాలంటే ఈ 1000 రూపాయలు అయిపోతుంది, రేపు పెట్టనే ప్రతిష్టంలో ఉండదు. ఆలోచన వస్తుంది రేట్లు పెంచడం వల్ల తగ్గింది, అయితే తగ్గింది కుటుంబాలు తగ్గి అంతే. ఇప్పుడు ఉన్నవాడు తాగుతాడు, లేనివాడు గమ్మున ఉంటాడు, డబ్బు ఉన్నవాడు నేను అసలు తాగను. ఒకప్పుడు ఎవరు నాకు తాగండి, ఇప్పుడు తాగేది ముగించుకున్నాను, నేనేమో అనుకున్నాను. మంచిగా ఫ్యామిలీ వద్దు, ఏ రోజు 50 ఏళ్ళు నవ్వుది కూడా 100 రూపాయలు ఇప్పుడు తాగాలన్నా నాకు తాగాలని లేదు. మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, పాలన వల్ల ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఇంకా కొంత టైం పడుతుంది పూర్తిగా. ఈ పథకాలు విపరీతంగా పెట్టేశాడు ఆయన కాబట్టి ఎందో జరుగుతూ ఉంది, కొంత టైం పడుతుంది. ఇన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇసుక ముందు ఒకటే ఫెయిల్ చేశాడు, అదొకటే బాధాకరంగా ఉన్నది. అంటే ఎంత రేటు అమ్మినా కూడా ఒకే రకంగా ఉంటే ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేకుండా చేస్తాను, రోజుకి ఒక రకం తాగి ఉండేది చెప్తున్నాను. నేను సదులేనివాడిని, అక్కడ కూడా తెలియదు నాకు, చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇసుక ఒకటి ప్రాబ్లం, ఈ ముందు ఒకటే, ఇంకేమిలే. ఆ ముందు కూడా 400 అమ్మని 500 అమ్మని ఎంత నమ్ముకొని అది ఒకే క్వాలిటీగా నమ్మితే మన ఒంటికి పడుతుంది, దాన్ని కోరుకుంటాం మనం. తెలుగుదేశంలో అది ఆ మార్గం ఉంటుంది, రేట్ తక్కువైనా ఎక్కువైనా ఒకే క్వాలిటీ తాగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే రోజుకొకటి రేటు, ఒక రేటు అటు కాదు, ఇది ఏమో క్వాలిటీ అంటారు చూడు, ఒక బ్రాండ్ అనేది లే,
ఏదేదో రకాలు పెట్టేస్తా ఉన్నారు. అది ఒక్కటి ఆ రెండిట్లో మాత్రం ఆయన ఇదే అంటున్నారు. ఇప్పుడు బ్యాన్ షాపులు కడుపు పంచాయతీ నిలబడుకో ఎట్ట అది తీసుకునే వాళ్ళు ఎట్ట తిడతా ఉంటారు. అది ఒక్కటే ఇంకేమి కొరవన్నీ ఒరిజినల్ మిగతా పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పోపురం అంత రాజ్యాంగమే ఏ నాయకుడు చేయలేకున్నాడు కదా, అది ఆయన చేస్తున్నాడు కదా. పేదవాళ్ళకి అందరికి బియ్యం కానీ అన్ని ఏమి ఇబ్బంది లేదు, ఆయన అన్ని మనం ఉన్నాయి. ఈ రెండే ఉండు పోతారు పోతారులే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాళ్ళు కూడా బాగానే ఉంది. ఏదో ఒక చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, అవి మనం అవి పట్టించుకోకూడదు, అది వేరే సంగతి. అవన్నీ మనకి అవి మనం పట్టించుకోకూడదు. ఈసారి టీడీపీ కూడా వచ్చే అవకాశం అవి ఆ మాట ఇంక కనపడలే, దాని మాట మర్చిపో. ఈసారి ఏమన్నా మనకు తెలియదు, ఇంకేమన్నా ఈయన ఇంకా గందరగోళం చేసేది ఈ లేకుండా పోతే. ఇప్పటికేమో 10 రోజుల ముందుగానే వేసేస్తున్నాడు, వేసే వాళ్ళకి ఏది మగ్గాల వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా సహాయం అందిస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు అందులో ఇప్పుడు ఆర్థికంలో ఉండేదానికి ఇప్పుడు ఇది కానీ ఇకుండా ఉంటే చిన్నగా పడి ఉండరు ఇది మగ్గాల వాళ్ళు. ఈరోజు ఆనందంగా తింటున్నారు అని అంటే ఆయన పుణ్యమే అది. ఏంది 2 మగ్గాలు కట్ట వస్తుండే లక్షలా తింటా ఉన్నా, ఇంకేదన్నా చెప్పండి, ఇంకేం కావాలంటే చెప్పండి. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, మరి జగన్ ఏమో 3 చోట్ల అదే 2 అంటాడు 3 అంటున్నారు. అంత దూరం నాకు తెలియదు నాయన, అంత దూరం నాకు తెలియదు, చదువు లేని వాడిని. జగన్ వచ్చిన 18 నెలల్లో ఆయన పాలన మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది. ఈ 2 తప్పక, ఆ 2 కొంచెం ఇబ్బంది. ఈ 2 ఒకటే, అది కూడా రేట్ ఎంత అమ్ముకొని ఒకే క్వాలిటీ అమ్మితే ఆయనకి సత్యశవలంగా ఇంకా ఆనందంగా ఉంటుంది. మగవాళ్ళు కొంతమంది మారిపోతారు, తగ్గిపోతే వాళ్ళు ఉంటారు కదా, ఇందంగా వాడు వచ్చి ఇటు చేశారు అటు చేశారు అని అనేస్తారు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. మధ్యలో అధికారులు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు. వాలంటీర్ అంటారు, వాలంటీర్ ఏం చేస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు? నాకు వెంగళగిరి టౌన్లో 3 మార్లు చెప్తే ఆధార్ కార్డు ఇవరకు మారలేదు. రేషన్ కార్డు ఒక దగ్గర, ఆధార్ కార్డు ఒక దగ్గర, ఎవరు మారవాళ్ళు దానికి? మిసా పోతే ఇంకోటికాడ పోంటాడు, బ్యాంకుకి పోంటాడు, బ్యాంకుకి పోతే ఆడ జనాభా అంటారు, అక్కడ వర్కౌట్ ఎక్కడ చేయటం లేదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చేస్తారు? ఏమి లేదు. ఇప్పుడు మగ్గం గుంటలు అనేటి ఒకటికి 3 మాటలు ఉండేవాళ్ళకి వేసా, లేని వాళ్ళకి వేసా, అందరికీ వేసా. ఒక్కొక్కడు భార్య భర్త కూడా ఇడాకులు ఇచ్చినట్టు కూడా కార్డులు తెచ్చుకున్నారు. అవి ఎయిర్పేషన్ ఎవరు చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారా? ఎవరు చేయడం వాలంటీర్? ఎక్కడ పలాని వార్డులో పలాని వాలంటీర్ కరెక్ట్గా చేసే వాలంటీర్ ఆఫీసులు, పై ఆఫీసులు వచ్చి ఏ వార్డు చెక్కింగ్ చేస్తున్నారు, ఏ వార్డులో కరెక్ట్గా ఉన్నది? భార్య భర్త ఎడాకులు చేసుకునే రాత్రి ఇద్దరు ఒక దగ్గర ఉండే, దాన్ని ఎవడు అడుగుతున్నారు? వాలంటీర్ అడగాల అన్నీ ఆ విధంగా ఉండే. జగన్ మంచి చేసినా ఇక్కడ మంచి జరిగితే కదా, ఇక్కడ జరగాలి కదా. ఎవరిదైనా కూడా తప్పు తప్పే కదా. ఇప్పుడు ఆయనకే కదా వస్తుంది బ్యాట్న, ఆయనకే కదా వస్తుంది. ఇప్పుడు గత ఎప్పుడో ఒక 4-వీలర్ వెహికల్ అయినా కానీ ఓడి అమ్మేసినా కూడా ఓడి పేరుతోనే మారటం లేదు, ఆన్లైన్లో చూపించడంలో. వీళ్ళు లేనోడిది ఉన్నట్టు, ఉండేవాడిది లేనట్టు అట్ట మార్పులు రాయేసి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఎంక్వైరీ లేదు, సరైన ఎంక్వైరీ లేదు. ఇప్పుడు మా నాయన పేరుతో, మా తాత పేరుతో 5 ఎకరాలు ఉందనుకో, అది అట్టే ఉన్నది, అది మారలేదంటాడు. ఇప్పుడు ఓడికి పోతా ఉంది, వీడు అమ్ముకొని ఇప్పుడు ఏమి లేకుండా కూలిపోయేవాడి పరిస్థితి కూడా రేషన్ కార్డు ఎత్తేస్తున్నారు, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? వీళ్ళు ఎందుకు అసలు పెట్టింది ఎవరు? ఇళ్ళ పట్టాలు కూడా ఇలా దెబ్బతింటారు. ఇళ్ళ పట్టాలు కూడా ఇంతే అండి, ఇచ్చిన వాళ్ళు 4 మాటలు తీసుకోండారు. ఈనాడికి ఏమి లేదు, ఏడో సూళ్ళపేటలో ఉండేవాడికి ఇస్తున్నారు, నాయుడుపేట, సూళ్ళపేట, తడలో ఉండేవాడికి, ఎంగనీరు మండలంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చున్నారు, ఏడు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు ఈ ఇదే విధంగా జరిగింది, ఇప్పుడు ఇదే విధంగా జరుగుతుంది. అవకతవకలు పూర్తిగా ఉన్నాయి. ఎవడు చెప్తే వాడు అంతే. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నాడు, వాడు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు అక్కడ ఇచ్చారు, బైపాస్ రోడ్లో ఇచ్చారు. బైపాస్ రోడ్లో ఇస్తే దేశరెడ్డి ఆడ 170 ఫ్లాట్లు పెడితే ఎన్టీఆర్ కాలనీలో 10 కూడా రాలేదు. అది ఎవరు ఎన్క్వైరీ చేసి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగేది? చంద్రబాబు ఉన్నప్పుడు బాగా ఉండేదా పరిస్థితి? ఎవరు పరిస్థితి అయినా అట్టే ఉన్నది. మధ్య వ్యక్తులు అల్లాడుకుంటున్నాడు, ఓడు నాయుడు, ఈడు రెడ్డి, ఓడి మీద ఈడు, ఈడిపోతే ఓడు, ఓడిపోతే ఈడు అని పరిపాలన ఉన్నాం. ప్రజలు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు. ఏ కులం అయితే ఉంది, ఇప్పుడు అన్నీ నమ్మించాక జగన్ కూడా అందరూ ఓట్లు వేస్తాను కదా గెలిచింది, అందరూ వేస్తే గెలిచాడు, దాని తగ్గట్టు ఎంతమంది ఏడు ఇబ్బంది పడుతున్నారు? ఏ ఇప్పుడు ఒక మండలంలో, పలాని మండలంలో జగన్ తిరిగి ఏమి కనుక్కున్నాడు, ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ మీద కూడా వస్తుంది, వాలంటీర్ల మీద కూడా ఏం చేస్తున్నాడు? వాలంటీర్లు ఏం చేస్తున్నాడు చెప్పు. గ్రౌండ్ లెవెల్కి వచ్చాయని కనుక్కోవాలి మరి. కనుక్కోవాలంటే ఇంక ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాడు తప్పు చేయనా కూడా, అందుకే కొడుకు తప్పు చేశాడు అప్పకే కదా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జగన్ మంచిగా చేస్తున్నాడు, మంచి అయినా కూడా వీళ్ళు ఆడ
నీళ్ళు రాకపోయినా 10 గుంటలు రాస్తున్నాడు, నీళ్ళు వచ్చేవాడు గుంటరాయి కూడా సాలోలు కూడా లేనివాడికి ఊడికి చెందటం ఉండేవాడికే చెందుతా ఉన్నాయి. ఇబ్బందికరంగానే ఉండదు. ఒకడు క్యాస్ట్ ఒకటి ఎత్తుకోకుండా ఏ నాయకుడు వస్తే ఆ రోజు దేశం బాగుపడుతుంది. ఓడి మీద ఈడు ఈడిపోతే ఓడిపోతే వాడు అమ్మ మొగుడు అని చెప్పి ఆడుకుంటాడు.